కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపటి నుంచే అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ రానుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపటి నుంచి అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ రానుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టేనా, ఏంటి దీనికి సంబంధించి? రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందా, ఇంకా ఏమైనా తర్జన భర్జనలు జరుగుతున్నాయా? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రేచల్, ఇక అధికారిక ప్రకటన మాత్రమే తరువాయిగా భావించాల్సి ఉంటుంది. భారత్లో ఏదైనా కొత్త వ్యాక్సిన్ అమలుకు వాటిని ప్రజలకు భారీ మొత్తంలో ఇవ్వాలంటే కనుక దానికి అవసరమైన అనుమతి కోసం మూడు సంస్థలు అప్పీల్ చేసుకున్నాయి. దానికి సంబంధించిన సమావేశం ఈ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన సమావేశంలో ఒక్కొక్క వ్యాక్సిన్ పైన చర్చ జరిపిన సందర్భంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల రెండింటి సౌజన్యంతో ప్రారంభమైన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి అనుమతి లభించిన సమాచారం తెలుస్తోంది. దీన్ని అధికారికంగా సిడిఎస్ సిఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అనుమతి దాదాపుగా లభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీరమ్ సంస్థకు సంబంధించిన వారంతా కూడా ఈ విషయంలో కొంత సెలబ్రేటివ్ మోడ్లో కూడా ఉన్న విషయం మనం గమనించాల్సి ఉంటుంది. భారత్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన ఒక ఉత్పాతాన్ని నుంచి బయటపడడానికి కేవలం వ్యాక్సిన్ మాత్రమే మార్గంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మునిగున్నాయి. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక దేశాల్లో జరుగుతున్న పరిశోధనలో బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే అక్కడి ఆస్ట్రాజెనకా రెండు సంస్థలు కలిసి రూపొందించిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అక్కడ ఇప్పటికే అక్కడ అనుమతి పొందింది. భారత్లో కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్తో కలిసి వారు చేసిన ఈ ప్రయోగాన్ని దాదాపుగా హ్యూమన్ ట్రయల్స్లో కూడా మూడు దశల్ని పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన డేటాని, వారికి చూపిన ఫలితాలని వీటన్నిటి కూడా సిడిఎస్సిఓకి అందజేశారు. భారత ఈ వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా ఇతర శాఖల్లోని ప్రముఖులంతా కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ జరుగుతున్న సమావేశంలో దీన్ని మొత్తాన్ని కూడా విశ్లేషించిన తర్వాత ఆ మేరకు కోవిషీల్డ్ భారత్లో ఇచ్చేందుకు అనుమతి లభించినట్టుగా భావించాల్సి ఉంటుంది. సీరమ్ సంస్థ ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను కూడా బయటపెట్టడం జరిగింది. ఇంకా ఫైజర్ టీకా అలాగే భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ నేతృత్వంలో రూపొందుతున్న మరొక కోవాక్సిన్ టీకా, ఈ మూడు టీకాలు అనుమతి కోసం అవకాశం ఉన్నప్పటికీ ఫైజర్కు సంబంధించి ఫైజర్ ఇంకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన పూర్తి డేటాను అందజేసేందుకు మరికొంత సమయం కోరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న సమావేశంలో వారికి అనుమతి లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాగే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న భారత్ బయోటెక్ టీకాను కూడా అనుమతించడానికి మరికొంత సమయం ఉన్నట్టుగా సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అత్యంత సేఫ్గా వినియోగానికి అర్హతగా అత్యవసర వినియోగానికి అవకాశం ఉన్న కోవిషీల్డ్ టీకాని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవిషీల్డ్ టీకాకి మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే కనుక కొంత అడ్వాంటేజెస్ కూడా భారత వినియోగానికి ఎక్కువగా అనుకూలత ఉన్నట్టుగా గమనించాలి. ఎందుకంటే టీకాలు అనేటివి రూపొందించిన తర్వాత వాటిని భద్రపరచడం నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే భద్రపరచాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ టీకాని 2 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి -8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉంచడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సాధారణంగా భద్రపరచడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ సాధారణంగా మన ఇళ్లలో ఉండే రెఫ్రిజిరేటర్లో కూడా దీన్ని భద్రపరచుకోవచ్చు అన్నది గమనించాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో దీన్ని ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడము, తర్వాత ఎక్కడైతే వీటిని వినియోగదారులకు, ఎక్కడైతే రోగులకు కానీ ఆరోగ్యవంతులకు కానీ ఈ టీకాలు ఇవ్వాల్సి ఉంటుందో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నిల్వ చేయడం కూడా సాధ్యమైన పనే. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. రెఫ్రిజిరేటర్లు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇతర ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా సాధారణ రెఫ్రిజిరేటర్లోనే టెంపరేచర్ ని సెట్ చేసుకుని దీన్ని నిల్వ చేయొచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కూడా ఉంటుంది. భారత్లో వంటి ప్రాంతాల్లో ఈ తరహా అవసరం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే
దీని సామర్థ్యం కూడా దాదాపుగా 95 నుంచి 90% వరకు కూడా సామర్థ్యాన్ని చూపినట్టుగా స్పష్టంగా ఫలితాల్లో డేటా వెల్లడవుతుంది. కాబట్టి ఆ మేరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో వచ్చిన డేటానన్నింటి కూడా విశ్లేషించి అనుమతి లభించినట్టుగా గమనించాల్సి ఉంటుంది. సీరం సంస్థకు సంబంధించిన సీఈఓ కూడా ఈ అంశంపైన స్పష్టతనిచ్చారు. ఇప్పటికే భారత్ లో ఒక రోజుకి దాదాపుగా 15 మిలియన్ అంటే 1.5 కోట్ల కొత్త టీకాలను రూపొందించేందుకు తమ సామర్థ్యం కలిగి ఉంది. దాంతో పాటుగా 50 మిలియన్ల టీకాల్ని భారత్ లో అందించేందుకు తాము సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకే అనుమతి మాత్రమే మిగిలి ఉంది. దాదాపుగా అన్ని ఉత్పత్తికి సంబంధించిన సామర్థ్యాన్ని కూడా పెంచుకొని ఉన్నాం. కాబట్టి 5 కోట్ల వ్యాక్సిన్లను అందించేందుకు గాను తాము సంసిద్ధత ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే దీన్ని తరలించేందుకు కూడా అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా తాము సిద్ధం చేసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు తరలించడము, అక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు అవసరమైన ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం కూడా వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పూర్తి వ్యవస్థను సంసిద్ధం చేసుకుంటుందో ఆ వెంటనే అందించేందుకు వీలైతే ఈ శనివారం నుంచే ఈ 5 కోట్ల వ్యాక్సిన్లను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని, అంతర్జాతీయంగా కూడా ఉత్పత్తి చేయడానికి ఈ సంస్థ వ్యాక్సిన్ల కోసం అనుమతి కోసం అప్లై చేసినప్పటికీ కూడా అంతర్జాతీయ వినియోగానికి WHO అనుమతి అవసరం ఉంటుంది. అటువంటిది అంతర్జాతీయంగా కేవలం ఫైజర్ టీకాకు మాత్రమే ఈ అనుమతి లభించినట్టుగా సమాచారం తెలుస్తోంది. కోవాక్సిన్ కి కోవిషీల్డ్ కి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. కోవిషీల్డ్ కి ఈ రోజుతో భారత్లో అనుమతి లభించినప్పటికీ కూడా అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించిన అనుమతి ఇంకా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈలోగా ఉత్పత్తి చేసిన అన్ని డోసుల్ని కూడా భారత్ లో వినియోగానికి తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని, అక్కడి నుంచి తమ సంస్థ ఉత్పత్తి కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు పంపించేందుకు కూడా సంస్థ తమ సొంత ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను అంతా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా, ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇదొక శుభవార్తగా భావించాల్సి ఉంటుంది. దేశం మొత్తాన్ని ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక రకంగా ఒక కుదుపుకు కుదిపిన కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా ఇప్పుడు వినియోగంలోకి రాకపోతుంది. ప్రస్తుతం అత్యవసర వినియోగం కిందని అంటే ఎక్కువ శాతం రిస్క్ జోన్లో ఉన్న వారికి, ఆరోగ్య రంగంలో వైద్య రంగంలో ఉన్నవారికి, పోలీసులకు, ఇతర ప్రత్యక్షంగా రోగులకు కానీ హై రిస్క్ గ్రూప్లకు కానీ అందించేందుకు మొదటి ఈ 5 కోట్ల డోసుల్ని వినియోగించబోతున్నారు. ప్రభుత్వం కూడా అంత మేరకు తమ వ్యవస్థనంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 85 కోట్ల సిరంజిల్ని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి తోడు మరొక 35 కోట్ల సిరంజిల్ని, ఈ వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన సిరంజిల్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వం ఈ ఇంకా టెండర్లు కూడా పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఒకవైపు ఈ టీకాన్ని సమకూర్చుకోవడము, రవాణా చేయడము, నిల్వ చేయడానికి అవసరమైన వ్యవస్థని రూపొంది, అది ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఆ మేరకు అవసరమైన ట్రయల్ రన్ కూడా ప్రభుత్వం చేసింది. ట్రయల్ రన్ లో December 28, 29 4 రాష్ట్రాల్లో చేశారు. ఇప్పుడు 2వ తారీఖున రేపటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్దేశిత ప్రాంతాల్లో చేసి ఇది ఒకసారి సమర్థవంతంగా ఉంది, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేవని నిర్ధారించుకున్న తర్వాత వాటిని సవరించుకోవడానికి అవసరమైన సమయం తీసుకుంటే సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ వీటన్నింటికి కూడా ఎగుమతి చేసేందుకు శనివారం కల్లా తాము సిద్ధంగా ఉంటామని చెప్పిన పరిణామాల నేపథ్యంలో ఈ మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ లేదా ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత సమర్థవంతపరిచేందుకు అవసరమైన సమయాన్ని తీసుకున్నప్పటికీ కూడా మరొక 10-15 రోజుల్లోనే అత్యవసరంగా ఉన్న హై రిస్క్ గ్రూప్లకు ఈ కరోనా టీకా అందుబాటులోకి